ప్రతి కుటుంబాన్ని కూడా మరి చక్కని మార్గంలో నిలబెట్టేది ప్రార్థన. దేవుని చెయ్యి ఆడించేది ప్రార్థన అంట. దేవుని సింహాసనాన్ని కదిలించేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఇలాగ ఉపవాస ప్రార్థన గురించి అనేక సత్యాలు మీకు బోధించడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి రకరకాలుగా మీరు ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకుంటూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నది ఏది కూడా నమ్మద్దు. డోంట్ కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్. దేవుని వాక్యము మీరు మరి అలాగూ ఉందా లేదా అని తరచి చూడాలి. బెరయా సంఘస్థులు ఏం చేసినారంటే, ఎవరన్నా పౌలు శీలలో వచ్చి బోధించినప్పుడు ఇలాగ ఉందో లేదో అని వాక్యాన్ని ఏం చేసినారట, తరిచి చూసినారంట. అలాంటి తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఒకవేళ జ్ఞానం లేకుంటే అడిగి తెలుసుకోవాలి. ఎవరన్నా చదువుకున్న వారు సేవకులు అంటే, అయ్యా మరి ఇలాగ ఉందా, ఇలాగ చేయొచ్చా, ఇలాగ వినొచ్చా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోకుడి అని ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసు ప్రభువే స్వయంగా అన్నాడు, జాగ్రత్త కలిగి ఉంటుంది. జాగ్రత్త, బివేర్, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలను గురించి మీరేం చేయండి, జాగ్రత్త. ప్రజలు సత్య సువార్తను వెంబడించాలి. అబద్ధముల తట్టు తిరుగు. సాతాను బంధకాల్లో ఉన్నారు ప్రజలు, సత్యం తెలియదు. అందుకే ఆ సత్యాన్ని ప్రకటించడానికి మనము టార్గా నిలబడాలి. కాబట్టి మోసపోవద్దు. మీరు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వచ్చి ఎన్ని సంవత్సరాలు నుండి వస్తున్నారు, మీకు ధైర్యం లేదా సత్యం కొరకు నిలబడ్డాలి? తప్పని చెప్పాలి. ఎవరన్నా తప్పుటడుగేస్తే పటి లాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అగ్ని నుండి లాగినట్టు లాగాలి. ఎవడన్నా గాలిపోతుంటే చూసుకుంటూ ఉంటా, ఏ ఇట్లా మన గట్టిగా లాగుతావు కదా. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. శక్తి అంటే ఏదో చాపలు చింపడం కాదు, ఎగరడం కాదు, శ్రమల్లో నిట్టారుగా నిలబడడం. దేవుని స్తోత్రం. అవును, కష్టాలను ఎదుర్కోవడం అది శక్తి. శిరఛేదనమైన నిలబడి ప్రభువుకు సాక్షిగా ఉండడం అది శక్తి, అది పరిశుద్ధాత్మ శక్తి. ఏదో ఎగిరేసి నాలుగు భాషలు మాట్లాడితే శక్తి అనుకున్నావా? శ్రమలకు తట్టుకొని నిలబడితే అది పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోసపోవద్దు. పరిశుద్ధ వాక్యం ఏమంటుంది? పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళు ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేసినారు. చాలా జ్ఞానం కావాలి. నేను అంటున్నాను కదా, మీరు మొట్టమొదటి ఉదయం లేవగానే అడగండి, ఏవై పాడు లోకం, భ్రష్టమైన లోకంలో మేము ఉన్నాము, సత్యమైన మార్గంలో, ప్రభువు చూపిన మార్గంలో చక్కగా నడుచుకోవాలి. నీకు కావాలి ప్రార్థనా శక్తి, కావాలి ఉపవాస శక్తి. అవును, ఉపవాస ప్రార్థన చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక అన్యుడైన రాజు ఆహారం తినలేదంట, రాత్రి నిద్ర పోలేదంట, ఆహారము తీసుకోలేదంట. మరి ఆ రాజు ఎవరు తెలుసా? తీయండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అన్యుడు, మరి క్రైస్తవుడు కూడా కాదు. అన్యునికి ఇంత బాధ ఉంటే క్రైస్తవులకు ఇంకెంత బాధ ఉండాలి? ప్రభువుని తెలుసుకున్న వారు ఇంకెంత బాధపడాలి? దానియేలు గ్రంథం 6:18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టక పోయాను. నిద్ర కూడా పట్టొద్దు నన్ను అడిగితే. నేనైతే ఎన్నోసార్లు లేస్తాను రాత్రి, నాకు సౌండ్ నిద్ర ఉండదు, ఎందుకంటే భారం ఎక్కువ ఉంది. లేచి కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, అంత పిల్లల కొరకు, ఇంటి కొరకు, సంఘం కొరకు, ఖర్చుల కొరకు ప్రార్థనకు జవాబు దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎలా నిద్రపడుతుంది, అంత సుఖంతో ఎలా నిద్రపోతాం? ఇంట్లో ఇంకా మారు మనసేపు ఉందలేదు. చాలామంది పిల్లలు మాట వినకుంటే నీకు నిద్ర వస్తుందా? పిల్లలు దారి తప్పుతుంటే నిద్ర వస్తుందా? ఎంత భయంకరమైన తినాలి, ఎంత మోసం ఉంది. భయంకరమైన ట్రాఫిక్ అండి మన హైదరాబాద్లో. నేను ఎక్కడ చూడలేదు ఇంత ఇంత మరి భయంకరం అనమాట. మరణకరమైన వీధులు ఇవి. అటు పోయినవంటే తిరిగి ఇంటికి వస్తావా? నమ్మకమే లేదు. కానీ దేవుని కాపుదల కావాలి కదా. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు దేవుని రెక్కల క్రిందికి ఏం చేస్తున్నావు? చేస్తున్నావు. కాపాడుతాడు ఆయన. దేవుని స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గం. నీతిమంతులందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ఉపవాసం అంటే ఏదో చౌకబారుగా అనుకోకూడదు. స్పెషల్లీ వెన్ గాడ్స్ పీపుల్ టెల్, దేవునితో బంధం కలిగిన వారు, దోస్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్, ఎప్పుడు దేవునిలో ఉండేవారు చెప్పిన మాటకు చాలా విలువ ఉంటుంది. జరుగుతుంది అది, అంతే, ఇట్ విల్ హ్యాపెన్. కనుక భయపడి రావాలి. ఉపవాస ప్రార్థన రమ్మని అంటున్నాడు దేవుడు అంటే, అమ్మో ఎందుకో దేవుడు నన్ను రమ్మంటున్నాడు. నా బలహీనతలను ఒప్పుకొని అందరితో కలిసి నేను ఏం చేస్తాను? దేవుని కనికరాన్ని నాకు నా కుటుంబానికి పొందుకుంటానని ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవాలంటే తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మనల్ని పూర్తి
పూర్తిగా మార్చేస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ నేచర్, అవర్ క్యారెక్టర్, అవర్ స్పిరిచువల్ లెవెల్. ఇవన్నీ కూడా మార్చేదే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. నాకు ఇంకా అర్థం కాదు ఎందుకు అన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉండదని. అది వాళ్ళ దురదృష్టం, ఇది మన అదృష్టం. దేవుని స్తోత్రం. మన దగ్గర ఉపవాస ప్రార్థన అంటే పరుగో పరుగో చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టం, మనల్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని ముఖము వెతుకుతున్నావు అని అర్థం. వెన్ యూ ఫాస్ట్ యు ఆర్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని వెతుకుతున్నావు. నీవు పోగొట్టుకున్న దేవునితో ఉన్న బంధాన్ని నీవు తిరిగి నెలకొల్పుకుంటున్నావు. జీవితంలో ఓడిపోయి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో చల్లబడిపోయి, నీరసించిపోయి, ఏ పని చేసినా ఓటమి, ఇలాంటి నిరాశ నిస్పృహల నుండి నీవు దేవుడిని ఒక్కసారి పైకెత్తుతాడు. అంటే సహవాస బలం చాలా గొప్పది, మందిరంలో బలం చాలా గొప్పది. ఊరికే అన్నాడు దావీదు, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా మనల్ని దేవుడు దీవించనే ఉన్నాడు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మనిషి మాట్లాడాలని నువ్వు కోరుతున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవసించి దేవుని సన్నిధి వెతుకుతావో, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుతావో, దేవుడే నీతో మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ. నీ కుటుంబ పరిస్థితి నీకు తెలియజేస్తాడు, నీ ఆరోగ్య స్థితి దేవుడు తెలియజేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాడు, నువ్వు ఎటు పయనం అవుతున్నావో నీకు తెలియజేస్తాడు. అంటే ఎంటైర్ పిక్చర్ గాడ్ విల్ రివీల్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన సమస్తాన్ని బయలుపరుస్తుంది అని మర్చిపోదు. నీకు నడిపింపించేది ఉపవాస ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. యాజ్ ది ప్రే సో ఐ విల్ లీడ్ దెమ్. అవును, ప్రార్థన చేస్తుంటే దేవుడు అడుగడుగున నిన్ను నడిపిస్తాడు. పాపం ఒకవేళ ఉంటే ఉపవాస ప్రార్థన తొలగిస్తుంది. పాపము నీలో ఉంటే ఆ బంధకాన్ని నుండి నిన్ను విడిపించేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆహారం మీద కాదు, నీ ధ్యాస దేవుని మీద ఉంటుందన్నమాట. దేవుని ఎట్లా నేను ఆనందపరచాలి, దేవునికి ఎట్లా దగ్గర ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుడు ఏకం కావాలి, దేవుని మనసు నేను తెలుసుకోవాలి, నా బాధలని దేవుడు తెలుసుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు కేడుస్తావు, కుమ్మరిస్తావు నీ హృదయాన్ని. హౌ లైట్ యు ఫీల్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ స్పిరిట్. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ప్రతి అయోగ్యత, మరి ఏదన్నా పాపం, మరి ఏదన్నా రహస్యంగా నువ్వు చేసే క్రియలు, ఇవన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ మేక్ యూ హోల్, ప్యూర్, హోలీ. కాబట్టి నువ్వు తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. చాలా రకాల ఉపవాస ప్రార్థన ఉంది. ఈరోజు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకరు నన్ను అడిగినారమ్మా, ఉపవాస ప్రార్థన గురించి మేము ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాగో ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస ప్రార్థన అంటే ఆత్మీయ క్రమశిక్షణ. హల్లెలూయా. ఉపవాసం అంటేనే ఇట్స్ అ డిసిప్లిన్ అన్నమాట. అవును, క్రమశిక్ష. నీ శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నావు. ఇంకో మాట చెప్తున్నానండి, ఆత్మీయ తల్లిగా మీకు చెప్తున్నాను, మీ కాపరిగా, ఆల్వేస్ బీ వెరీ స్ట్రిక్ట్ అండ్ టఫ్ విత్ యువర్ బాడీస్. మీ శరీరాలతో మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. ఆర్డర్ ఇవ్వాలంతే, శరీరం వినాల మాట. లేవు తొందరగా అంటే లేవాలి, అది మన మాట వినాలి. అది చెప్పినట్టు మనం వింటే ఓడిపోతాం. మనం ఆత్మ నియమం ద్వారా మనం నడిపింపబడుతున్నాం కాబట్టి మన చెప్పు చేతల్లో ఉండాలి మన శరీరం. వద్దు అంటే వద్దు, వినాలి, పాపం చేయొద్దు, ఆర్డర్ ఇవ్వాలి. మీరు కమాండ్, ఏయ్ ఆహారం మానే, నీ కమాండ్ వినాలి. ఒక వెర్రివాడు తన శరీరానికి కమాండ్ ఇచ్చినాడట, నా శరీరమా, నా ప్రాణమా, నువ్వు తిను, నువ్వు త్రాగు, నీవు సుఖంగా ఉండు. అటువంటి దేవుడు ఏమన్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు చూడండి. కాబట్టి చాలా టఫ్గా ఉండాలి. మీకు ఒక చిన్న చిటుకా ఇస్తున్నాను, బి టఫ్ విత్ యువర్ బాడీ, బి టఫ్ విత్ యువర్ థింకింగ్, బి టఫ్ విత్ యువర్ క్యారెక్టర్. అప్పుడు తప్పకుండా నువ్వు దేవుని ఆజ్ఞలను ఎప్పుడు కూడా మీరవు, పైగా దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు. అంటే ఆత్మ చేత శరీరాన్ని ఏం చేయాలంట, జయించాలి. హల్లెలూయా. ఆత్మ కార్యముల చేత శరీర క్రియలను ఏం చేయాలట, చంపివేయమంటున్నాడు. ఒక దగ్గర చంపివే, కిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరం ఎప్పుడు నిన్ను పాపంలో, పాపపు బంధకాలకు నేర్చుతుంది. అందుకే నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ద ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో ప్రస్తుత సమస్య ఏంటి అంటే మీరేం చెప్తారు, సిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ టుడే. ఈ పాపం అనేది
చాలా పెద్ద సమస్య చూడండి. భక్తులు కూడా పడిపోతున్నారు. ఇదేం కొత్త వింత కాదు, ప్రభు ముందే చెప్పాడు మత్తయి సువార్త 24 అధ్యాయం ఏమన్నాడు, ఏర్పాటైన వారిని సహితము పడగొట్టడానికి ఎవడు గొడ్డలు నూరుతున్నాడు ఎప్పుడు? సాతాను. సాతానుడు ఎప్పుడు పనిచేస్తున్నాడు? మనం నిద్రపోయేటప్పుడు కూడా సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. అంటే భక్తుల మీద ఉంటుంది వాని కన్ను, ఏర్పాటైన వారి మీద కన్ను ఉంటుంది, వాని పడగొట్టాలి అని వాడు ప్రయత్నిస్తాడు. కాబట్టి చాలా మెలుకోగలిగి ప్రార్థన చేయమని యేసుప్రభు ఏమన్నాడు, బీ అవేక్, బీ అలర్ట్, వెలుకోగలిగి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి సాతాను బంధకములన్నీ తెగిపోతుందండి. సంఘం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని స్తోత్రం, సంఘం ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన పాపపు బంధకాలు తెగిపోతుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. త్రాగుడు నుండి విడుదల కలుగుతుంది, సిగరెట్ స్మోకింగ్ నుండి విడుదల కలుగుతుంది. స్త్రీలో ఉంటారు చాలామంది, వ్యభిచార పాపం విడిపోతుంది, తెగిపోతుంది ఆ బంధకం. దొంగతనాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా తెగిపోతుంది. ఎందుకంటే ఆనాడు పౌలు శీలలు సంకెళ్ళలో ఉండి ప్రార్థన చేసినారు, సంకెళ్ళు తెగిపోయింది. మరియ గృహంలో ప్రార్థన జరుగుతుంది, పేతురు సంకెళ్ళు తెగిపోయింది. అలాగే పాపపు బంధకాలన్నీ కూడా త్రించివేయబడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారానే. మర్చిపోకూడదు, దేవుని కనికరము ప్రేమ మనల్ని నిండుకుంటుందని కూడా తెలుసుకోవాలి. సాతానుడు ఎప్పుడు కూడా నీవు సంతోషంగా ఆరోగ్యంగా సుఖంగా క్షేమంగా ఉండడం సాతానుకు అస్సలు ఇష్టం లేదా. సేటన్ వాడు చాలా సాడిస్ట్. సాతానుడు ఎవరండి? సాడిస్ట్. వాడు నీకు ఇబ్బంది పెట్టి పాపంలో నెట్టేసి మళ్ళీ అక్కడ నోడు లబోదబో కొట్టుకుంటావు చూడు, వాడు చాలా సంతోషం. నువ్వు ఏడవడం సాతానుకు చాలా ఇష్టం. అందుకే నేను దేవుని సన్నిధిలో ఏడుస్తా కానీ ఎవరి ముందు ఏడవని. ఈరోజు కూడా ఏడ్చినాను బాగా, ఏదో కొన్ని కార్యాలు గుర్తొచ్చి చాలా కంట్రోల్ లేకుండా ఏడ్చాను. కానీ నేను అనుకున్నాను ఏడుపంతా ఏసయ్య పాదాల మీద ఏడుస్తే ఎంత ధన్యురాలను, దేవుని స్తోత్రం. మనుషులేమో అయ్యో ఏడవక సిస్టర్ అని తుడి చేస్తారు, ఏసయ్య అయితే ఆ బుడ్డిలో భద్రంగా అన్ని చుక్కలు కూడా లెక్కతో ఉంటాయి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏడవద్దు, ప్రభు దగ్గరనే ఏడవాలి. ఏ మనిషి ముందు మనం ఏడవద్దు, ప్రభు దగ్గరనే ఏడవాలి. ఎందుకంటే సాతాను బాగా నవ్వుతాడు అనమాట. చూసినా ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత భయపడుతున్నారు, ఎంత పిరికితనం, ఎంత డీల్ అయిపోయినారు చూడండి. ఒక్క దెబ్బకే వీళ్ళు ఏమైపోయినారు, డీల్ అయిపోయినారు. మనం ఓడిపోవద్దు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి శక్తి పొందుకోవాలంటే తప్పకుండా నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. అపొస్తలైన పౌలు 1 తిమోతి 4:8 ఒక మాట అంటాడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్ జిమ్ పోతారు, జిమ్ పోతేనే వాళ్ళకు ఒక తృప్తి, ఎందుకంటే దే వాంట్ కీప్ అప్ దేర్ ఫిగర్, మంచిగా వీ షేప్ బాడీ, 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ నాకు తెలియదు నంబర్ కానీ మొత్తానికి ప్యాక్స్, మంచిగా మంచి బాడీ, ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా తయారవుతారు. ఎందుకంటే వారు దే విల్ గో ఫర్ ద డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ వారు అలవర్చుకుంటారు. ఉదయం లేవగానే వాళ్ళు జిమ్ పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. అప్పుడు ఆ గూని లేక బక్కగా వంకర నాడు కూడా అంతా పోతే చక్కగా అయిపోతారు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నాడు ఇబ్బాయి అని అందరు లోకమంతా ప్రశంసిస్తుంది. అలాగే పౌలు భక్తుడు అంటున్నాడు, కొంత మట్టుకున్న ఈ జీవితానికే ఇంత చాలా శ్రద్ధ తీసుకొని ఈ శరీరం కొరకు ఇంత సాధన మీరు చేస్తే ఎప్పటికీ నిత్య జీవం పొందుకోవాల్సిన ఆత్మ కొరకు మీరు ఇంకెంత సాధన చేయాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? అందుకే ఆ మాట 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఎంత జింబో ఎంత పెద్దగా చక్కగా డెవలప్ చేసిన ఒక్క అంటురోగం ఏదన్నా అంటుకుంటే ఉన్నదంతా ఊడిపోతుంది కదా. మరి మరణం కూడా రావచ్చు కదా, హఠాన్ మరణం, ఒక యాక్సిడెంట్ అయితే అయిపోయింది. అంటే అంత మట్టుకే, సో షార్ట్ లివ్. బట్ మన ఆత్మ ఎల్లప్పుడూ జీవించేది, నిత్యము జీవించేది. నిత్య జీవం ఇవ్వడానికి కదా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ నిత్య జీవంలో ఉండే ఆత్మకు ఎంత క్రమశిక్షణ కావాలి. ఈ లోకంలో దాన్ని ఎంత సాధనంతో, అంటే ఎంత సాధన చేయాలి, హౌ మచ్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్ టు కీప్ ఇట్ డిసిప్లిన్, టు కీప్ ఇట్ ట్రిమ్, టు కీప్ ఇట్ స్మార్ట్, టు కీప్ ఇట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు అటాక్ ద డెవిల్, అంటే ఎంత సాధన నువ్వు చేయాలి. లేక ప్రతి వారము శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే అది ఆత్మీయ
క్రమశిక్షణ. ఇట్స్ ఏ స్పిరిచువల్ డిసిప్లిన్. కొందరు అంటారు చాలా సంఘాల్లో ఇది లేదు, అయ్యో ఈ సంఘంలో ఉపవాస ప్రార్థన, అబ్బా ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎవరు అంటున్నారు నాకు, అయ్యో ప్రార్థన చేస్తే మంచిది కదా, దీంట్లో తప్పేమున్నది. అయితే ఇదంత మోడర్న్గా కనిపించదు చాలామంది, సమ్ పీపుల్ దే జస్ట్ సే ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇది ఓల్డ్ ఫ్యాషన్, ఓల్డ్ ఫ్యాషన్ గానే కాదు, ఓల్డ్ ఫ్యాషన్లోనే నడుచుకోమని వాక్యం ఉంది. అది మీకు రెఫరెన్స్ చూపెడతాను, యిర్మీయా గ్రంథం 6:16 చూడండి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. అప్పుడు కొందరు అంటారంట, అయితే వారు అంటారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. బబులోనుకు చెరగా పట్టబడి మరి ఇశ్రాయేల్ ప్రజలు అలాగో బానిసత్వానికి గురైనప్పుడు యిర్మీయా ప్రవక్త ఉన్నదిన్నట్టు చెప్తున్నాడు. అక్కడ చాలామంది మోసపరుచు అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు అనేది నిన్న మొన్న వచ్చింది కాదండి, అసలు వేల సంవత్సరాల నుండి ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. ఇక్కడే ఉన్నారు చూడండి, యిర్మీయా 6:19 అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రము విసర్జించున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నాను. 21 చూడండి, కావున యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారిను నశించేదరు. అంటే ఇక్కడ మీరు ఇంకా ఈ యిర్మీయా గ్రంథం చూసినప్పుడు సమాధానం లేని చోట సమాధానం సమాధానం అని ప్రకటిస్తారంట అబద్ధ ప్రవక్తలు, కఠినంగా దేవుని ప్రజలతో వ్యవహరిస్తారంట. ఇవన్నీ కూడా వాక్యంలో ఉంది. కాబట్టి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి ఇచ్చారు. మన పితరులు ఏం చేసినారు? అవును, వారు తమను తాము తగ్గించుకొని ఉపోసించి కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని వెదికినందుకే ఇన్ని ఆశీర్వాదాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఇన్ని ఆశీర్వాదాలు ఎలాగ అనుభవిస్తున్నావు నువ్వు? నీ వెనక నీ తల్లి కన్నీళ్ళు గార్చింది, ఉపవసించింది, ప్రార్థన చేసి, నీ తండ్రి ప్రార్థన చేసినాడు. ఎంతోమంది ప్రార్థన ఫలం అన్నమాట. ఈరోజు ఇక్కడ మంచిగా కూర్చున్నావు చక్కగా, అంటే నెమ్మదిగా. కాబట్టి పురాతనమైన మార్గంలో నిలిచి చూడు, మేలుకలమైన మార్గం ఏదని అడిగి తెలుసుకొనండి, అందులో మీరు నడుచుకొనండి, అప్పుడు మీకు ఏం కలుగుతుందంట? నెమ్మది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని కుటుంబాల్లో కూడా దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు చేయలేని కార్యాలన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. పాట ఉంది కదా, నేను చేయలేనివన్నీ నీవి చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేని, నేను చేయలేను, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, నీ కుటుంబాన్ని మారుస్తావా, నీకేమన్నా శక్తి ఉందా? నీ కుటుంబంలో క్రమం తీసుకొని వస్తాను, నీకేం శక్తి ఉంది? నీకు ఒకటే శక్తి ఉంది, ఉపవాసం ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం. ఈ రెండు ఆయుధాలు ఉంది, మంచిగా ప్రార్థన చేస్తే గాడ్ విల్ చేంజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్. డిజైనే మార్చేస్తాడు, ఫ్యాషన్ మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయలేని కార్యాలన్నీ నీ పక్షాన ఉండి ఆయన చేస్తాడు. కనుక ప్రార్థన చాలా అవసరమని మనం నేర్చుకుంటున్నాం. ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్టెయినింగ్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లుకింగ్ అన్ టు గాడ్. ఫాస్టింగ్ అంటే ఏంటి అడుగుతున్నారు నన్ను, అమ్మ ఉపవాసం అంటే మాకు అర్థం చేయాలి, చేస్తూనే ఉంటానమ్మా, మీకు ఏ అనుమానాలన్నా అడగండి. అంటే అందుకే చెప్తున్నాను, ఒకరు అనుమానం తీర్చడానికి ప్రసంగం. వాట్ ఈస్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్టెయినింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఫుడ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ అండ్ లుకింగ్ టు గాడ్ ఫర్ హెల్ప్. దేవుని స్తోత్రం. అండ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తున్నావు, మరి దేవునికి నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తెలియజేస్తున్నావు, తగ్గించుకుంటున్నావు, పాపం అంటే ఒప్పుకుంటున్నావు, పవిత్రపరచబడుతున్నావు. రిస్టోరింగ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్, తెగిపోయిన సంబంధం దేవునితో తిరిగి నెలకొల్పుకుంటున్నావు. ఎవరన్నా క్షమించేదంటే క్షమించేస్తున్నావు, దేవుని నియమాలు పాటిస్తున్నావు, దైవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన మార్గంలో నిలుస్తున్నావు. అదే ఉపవాస ప్రార్థన యొక్క ఫలమని మర్చిపోకూడదు. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి ఉపవాస ప్రార్థన అంటే? నేను ఒక 10 రకాలు ఈరోజు తొందరగా చెప్పి మరి ముగిస్తాను. ఒకటి సాధారణమైన ఉపవాసం, నార్మల్ ఫాస్టింగ్. చూడండి, ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు నువ్వు ఉపవాసం చేస్తావు. ఉపవాసం ఎలా చేయాలి అంటే నీ శరీరతత్వంను బట్టి. నా శరీరతత్వం బాగాలేదండి, అందుకే 3 పూటలు తింటానండి, అది నాకు ఉపవాసం వీలు కాదంటే తప్పు. శరీరతత్వంను బట్టి ఒక క్లాస్ పెట్టినందుకు ఇక ఉపవాసం నాకు వీలు కాదు అనుకోకూడదు. నన్ను బలపరచువాని బట్టి నాకు సమస్తం సాధ్యమే. దేవుని స్తోత్రం, నేను సమస్తము చేయగలను.
ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ దాన్ యువర్ బాడీ. విల్ పవర్ ఉంటే నువ్వు చేయలేనిది ఏముంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్ అంట, రాసిపెట్టుకోండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్. నీకు మనసు ఉంటే తప్పకుండా నీకు శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. నేను చేయలేను, నేను చేయలేను, చచ్చేదాకా చేయలేను చేయలేను అనుకుంటే చేస్తావు అన్ని సమస్యలతోటి. అలా కాకుండా నేను చేయగలను, ప్రభు నాలో ఉన్నాడు, తప్పకుండా ఒక పూట మానుకుంటాను, లేకుంటే రెండు పూటలు మానుకుంటాను, లేకుంటే లిక్విడ్ డైట్ మీద ఉంటాను, లేకుంటే మరి నేను నాన్ వెజ్ మానేస్తాను, లేక మరి తగ్గించుకుంటాను, నా శరీరాన్ని తగ్గించుకుంటాను. రెండు ప్లేట్లు తినేది ఒకటే ప్లేట్ తింటాను, పార్షియల్ ఫాస్ట్. కూర రుచి ఉందంటే ఇంకంతే సంగతులు, దీక్ష ఖాళీ, ఇంకే ఇంకే ఇంకే. సుషమ దేవుని మీద ధ్యాస లేదు, తిండి మీద ధ్యాస, అది కట్ చేయాలి. నాకు దేవుడు నేర్పించండి, అవును రెండు ప్లేట్లు తింటావు బాగా, తినకు, ఒక్క ప్లేట్ నిండు వేసుకోకుండా సగం తిను. దేవా ఈ సగం నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా, పైగా ఎవరైనా పేద బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను తప్పకుండా కొద్దిగా సహాయం చేస్తాను, కాబట్టి ఈ హాఫ్ అయితే కొద్దిగా తింటాను, కొద్దిగా. నిజం చెప్తున్నానండి, వైట్ పాయిజన్స్ అని ఒక డాక్టర్ నాతో మాట్లాడుతున్నాడు, క్రిస్టియన్ డాక్టర్. అమ్మ తెల్ల విష పదార్థం ఏంటో మీకు తెలుసా అన్నాడు. నేను ఏంటే, ఒకటి షుగర్ అంట, అది ఎక్కువ మెక్కినామంటే అంతే సంగతి. షుగర్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, అది నువ్వు చంపేస్తుంది, ఇట్స్ అ పాయిజన్. ఇంకోటి రెండోది ఏంటి, తెల్లగా ఉంటుంది ఏంటి, రైస్, అది కూడా తెల్లది. రొట్టె తినడానికి చేత కాదు, అన్నమే బాగా మేము చేసి మళ్ళీ హై షుగర్ 500-600 అంటే ఎవరు చేసినా తప్ప, నువ్వు నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది, దేవుని ప్రార్థన చేసి చక్కగా ఆరోగ్యంగా కీప్ అప్ యువర్ హెల్త్, అది ఒకటి. రెండోది తెల్లగా ఉంటుంది, మూడోది ఇంకేముంటుంది, ఉప్పు కూడా తెల్లగా ఉంటుంది, ఎక్కువ తింటే బీపీ షూట్ అయిపోతుంది. పచ్చళ్ళు గిచ్చళ్ళు వేసుకొని వట్టి తింటే బీపీ హై అయిపోతుంది, నెత్తి ఎగిరిపోతుంది, అంతే ఎంటుకల మందం ఉంటుంది బ్రెయిన్ తిన్నది. మీరు మేకది మెదడు చూసినారు కదా, అంతే ఉంటుంది మానవుని మెదడు, పిడికడంత సన్నగా ఉంటుంది. దాని నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యం, ఇంత బ్రెయిన్లో ఎన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. యూఆర్ వండర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్. నువ్వు నన్ను కలగజేసిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యం అంతా వింతగా చేసినాడు దేవుడు. అందుకే ప్రార్థన చేయాలి ఇప్పుడు, వీఆర్ టర్న్ టు ద క్రియేటర్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఎస్ లార్డ్, యు ఆర్ మై క్రియేటర్. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనము మోకరించుదాము, రండి. హల్లెలూయా. ఏ సమస్య ఉన్నా తీర్చేస్తాడు. ఒకటి ఏంటి, మిల్క్. మిల్క్ అంటే ఎందుకు, మిల్క్ మంచిదే కానీ ఒక ఏజ్ అయిన తర్వాత ఊరికే పాలు లాగించినామంటే ఆవు లాగా తయారవుతావు, లేకుంటే తయారవుతావు, కాబట్టి కొద్దిగా కంట్రోల్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఒకటి తెల్లగా మైదా, వెరీ గుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇష్టమైనవి కొద్దిగా వదులుకోవాలి. షుగర్ పేషెంట్స్కు చాలా ఇష్టం, బద్ధ విరోధి షుగర్నే ప్రేమిస్తారు వాళ్ళు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు ఈ శరీరానికి కావాలా షుగర్, షుగర్, షుగర్. వాళ్ళ హై షుగర్ ఉంటుంది, వాళ్ళు స్వీట్స్ మింగుతూ ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు స్వీట్స్ మానేయి, ఒక క్రమశిక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ మానుకొని ఒక సాధు భోజనం లేక తగ్గించుకొని నీవు నీ శరీరాన్ని అదుపులో ఉంచుకొని దేవుని తట్టు నీ మనస్సు ఎత్తుకోవాలి. దేవుని స్తోత్రం. నార్మల్ ఫాస్టింగ్, జీసస్ డిడ్ నార్మల్ ఫాస్టింగ్. అది లూకా సువార్త 4:2 చూడండి. అపవాది చేత శోధింపబడుచుండే ఆ దినంలో ఆయన ఏమీ తినలేదు. యేసు పరిశుద్ధాత్మ పూరుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 40 ఇస్ ఎ బిబ్లికల్ ఫిగర్. అవును, 40 అన్న 21 అన్న 7 అయినా ఇదంతా బైబిల్ సంబంధితమైన అంకెలు. ఎందుకంటే మోషే 40 రోజులు 2 సార్లు ఉపవసించినాడు, ఆహారము పానం కూడా మానేసినాడు. ఇక్కడ ఆహారము తినలేదని ఉన్నది యేసుప్రభు. నార్మల్ ఫాస్టింగ్, హీ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. తర్వాత ఏలియా 40 రోజులు చేసినాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తే జస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ 40 డేస్.